లోకాశల వైపు చూడకుండా లోకస్తులకు చడువకుండా నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము పడలి బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము చప్పట్లు కొడదాం ప్రభా ఆ తండ్రి ప్రేమ నాలోనే ముందు మొదలవ్వని నాయనా అంటూ అందరము కూడా ఎవరికి వారమే ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారమే అడుగుదాం నాలోనే అది మొదలవ్వాలి నాలో నుండి నా భర్తలోనికి నాలో నుండి నా భార్యలోనికి నాలో నుండి నా కుటుంబంలోనికి నాలో నుండి నా సంఘంలోనికి అది ప్రవహించాలి అది పొంగి పొరలాలి నే నడచు దారి ఇరుకైనాను నే నిలచు చోటు లోతైనాను నే నడచు దారి ఇరుకైనాను నే నిలచు చోటు లోతైనాను నే జాడువాక నిన్ను కొలుతూను బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము ఎస్ లార్డ్ పరిశుద్ధాత్మదేవుడు తన సన్నిధిని మన పైన కురమరిస్తున్నాడు తన బలము మన మీద ఆవరించుచున్నది బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము రావాలి మొక్కల మీదకి రావాలందరూ బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన నే జాడువక నిన్ను కొలుచును నే దాడువక నిన్ను కొలుతూను బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము ప్రైజ్ ది లార్డ్ ప్రభునందు ప్రియులారా మీ అందరికీ మా వందనాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు దీవెనలు కలుగునుగాక ఈ సమయంలో
మా కుమారుడు డేవిడ్ బ్రెయినార్డ్ వాక్యం అందిస్తుండగా వాక్యం విని ప్రభుదీవులు మనం పొందుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో కీర్తన 51:16 వాక్యాన్ని చూద్దాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేనర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడంట. ఎందుకో తెలుసా? ఆయన విరిగి నలిగిన హృదయం నీలోనికి రావాలని, నీలో తన ప్రేమ నాటాలని, నీవు తన ప్రేమగా మారాలని, నీవు ఆ ప్రేమ తరంగాల్లో మరి నీవు కూడా తడవాలని ఆయన ఒక ప్రక్కన నలగొట్టబడ్డాడు, ఘోరంగా నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, తన నాలుక దవడలంటుకునేటట్టుగా కొట్టబడ్డాడు, తన ఎముకలు స్థానం తప్పేటట్టుగా కొట్టబడ్డాడు, తన చర్మం పగిలి లెక్కించలేనటువంటి గాయాలు తన దేహాన అయినాయి, ఆయన శరీరం నలగొట్టబడింది. అయితే ప్రభు అన్నాడు, నీ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, నా ప్రేమ నీలోనికి రావటానికి నీ మనస్సును నలగొట్టుకోవాలంటున్నాడు. చూడండి ఒకసారి ఆయన ఎంత ఘోరంగా హింసించబడ్డాడో చూడాలి అంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను. విలాప వాక్య గ్రంథము 12:12. త్రోవను నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమును నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినో లేదో మీరు నిదానించి చూడండి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్నిని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది, నా పాదములను చిక్కుపరచుటకై వలవడ్డి ఉన్నాడు, నన్ను వెనకకు త్రిప్పి ఉన్నాడు, ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా సమస్యలు చేసి ఉన్నాడు, కాడికి కట్టినట్టుగా నానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు, అవి నా పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు, ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతిని. ఇది ప్రభు పొందిన బాధ, ఇది ప్రభు నలగొట్టబడినటువంటి తీరు. ఎందుకు ఆయన నలగొట్టబడ్డాడంటే తన ప్రేమ మనలో ఉంచాలని, తన ప్రేమతో మనల్ని సంధించాలని, తన ప్రేమ మన జీవితాల్లో ఉంచి ఆ ప్రేమను మరి అనేకులకు ప్రకటించి నా ద్వారా నా కుటుంబానికి, నా కుటుంబం ద్వారా నా సంఘానికి, నా సంఘం ద్వారా సమాజానికి ఆ ప్రేమ ప్రవహించాలని తాను కోరుకుంటున్నాడు. ఏదేను తోటలో ఆదాములో ఆ ప్రేమ తొలగిపోయింది, ఆదాములోనికి అతిక్రమం వచ్చి చేరింది, ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక ఆదాములో ప్రారంభమైన పాపం కుటుంబంగా, కుటుంబంలో ప్రారంభమైన పాపం సమాజంగా, సమాజంలో ప్రారంభమైన పాపం లోకమంతా విస్తరించింది. ఇప్పుడు ఆ పాపం, విస్తరించిన పాపం అణిచివేయబడి, విస్తరించిన కోపం అణిచివేయబడి, విస్తరించిన అన్యాయం అణిచివేయబడి, విస్తరించిన అక్రమం అణిచివేయబడి, విస్తరించిన భక్తిహీనత అణిచివేయబడి, విస్తరించినటువంటి శాపపు జీవితం అణిచివేయబడి, కృప ద్వారా పొందే రక్షణ కొరకు తండ్రి ప్రేమ శాశ్వతమైన ప్రేమగా మరలా మన మధ్యలోనికి దిగొచ్చింది యేసు క్రీస్తు వారి రూపంలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, ప్రతి వ్యక్తిలోనూ ఆ తండ్రి ప్రేమ ఉండాలి, ఉండి తీరాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, దావీదు యోనాతానుల మధ్య ప్రేమ అంట తండ్రి ప్రేమ, అది వింతైన ప్రేమగా ఉందంట. చూడండి ఒకసారి సమూయేలు 2:26 చూద్దాం. నా సహోదరుడా యోనాతాన, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. చాలు, దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్లేరా గమనించండి, యోనాతాను దావీదులు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాటలు, యోనాతాను దావీదు కలిగి ఉండేటువంటి ప్రేమ, యోనాతాను దావీదుల మధ్యనున్నటువంటి ఆ సహవాసం, ఆ సాన్నిహిత్యం
ఎలా ఉండేదంటే వింతైనటువంటి ప్రేమగా ఉండేదంట. చూడండి, ఎవనిలో అయితే తండ్రి ప్రేమ ఉంటుందో ఆ తండ్రి ప్రేమ తన సహోదరుడి పైన, లేకపోతే తన తోటి వారి పైన, లేకపోతే తనతో ఉన్న వారి పైన వింతైనదిగా చూపిస్తారు. లోకం మనల్ని ఎంత ద్వేషించినా మనం మాత్రం ప్రేమనే చూపాలి అంటే ఖచ్చితంగా మనలో తండ్రి ప్రేమ ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. లోకం మనల్ని నిందించినా, లోకం మనల్ని ప్రక్కన పెట్టినా, లోకం మనల్ని మంచి చేస్తున్నా సరే, మనల్ని అదో పాతాళానికి తొక్కివేయాలని చూస్తున్నా, మనం మాత్రం ఆ తండ్రి ప్రేమనే మన మధ్యలో కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తే దేవుని నామానికి తద్వారా ఖచ్చితంగా మహిమ కలుగుతుంది. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఇలా గమనించండి, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య అది ఏ సంబంధమైనా కావచ్చు, అన్నదమ్ముల, బావా మామరిదిల, అక్క చెల్లెళ్ళ, ఏ సంబంధమైనా సరే, ఒక విశ్వాసి మరొక విశ్వాస, నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి, లేకపోతే నీకు దూరం ఉన్న వ్యక్తి, నీకు బంధువా, నీకు స్నేహితుడా, ఎవరైనా కావచ్చు, నీ పక్కనున్న స్థానం ఎవరిదైనా కావచ్చు, కానీ నీ ప్రక్కనున్న వ్యక్తితో మాత్రం నువ్వు చూపించాల్సిన ప్రేమ ఏది అని అంటే ఖచ్చితంగా తండ్రి ప్రేమే. దావీదు తన స్నేహితుడైనటువంటి యోనాతాను పైన, యోనాతాను తన స్నేహితుడైన దావీదు పైన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారంటే వారు వింతైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు. చూడండి, తండ్రి ప్రేమ సహోదరుల మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ఒక గొప్ప భద్రత ఉంటుందండి. దావీదు యోనాతాన్లు ఇద్దరు కలిసి ఉన్నంత కాలం సౌలు లాంటి వాడు కూడా వీళ్ళిద్దరిని ఏమి చేయలేకపోయాడు. శత్రువులు కూడా ఎవరు వీళ్ళిద్దరిని ఏం చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే దావీదుకి యోనాతానికి కొంచెం గ్యాప్ వచ్చిందో, ఈలోపు యోనాతాను శత్రువుల చేతికి చిక్కాడు. గమనించండి, తండ్రి ప్రేమ మన జీవితాల్లో లేనప్పుడు ఖచ్చితంగా సాతాను యొక్క కబంధ హస్తాలకు మనం చిక్కుతాం. సాతాను కబంధ హస్తాలకు మనం చిక్కాము అంటే వాడు ఖచ్చితంగా మనల్ని చంపి తీరతాడు. ఇప్పుడు ఆదాముతో చెప్పాడు దేవుడు, నీవు ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినొచ్చు, మంచి చెడు తెలివినిచ్చు, ఈ చెట్టు దాని ఫలాన్ని మాత్రం తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నిజంగా ఆదాము చచ్చిపోయాడు. ఎందులో చచ్చిపోయాడు తెలుసా? తన ఆత్మీయ జీవితంలో చనిపోయాడు, తన పరిశుద్ధతలో చనిపోయాడు, తన ప్రేమలో చనిపోయాడు, తన యొక్క నిత్య మహిమలో చనిపోయాడు, తనొక పరిమితమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాము, నిత్యత్వంలో ఉండవలసినటువంటి ఆదాము ఎప్పుడైతే అతిక్రమం చేశాడో తాను చచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను, ఒక ప్రశ్న ఉంచాలనుకుంటున్నాడు. నీలో ఉన్నది తండ్రి ప్రేమ అయితే నీవు నిత్యత్వంలో ఉంటావు, నువ్వు భద్రతలో ఉంటావు. కానీ నీలో ఉన్నది మరి అసూయతో కూడిన, స్వార్థంతో కూడిన ప్రేమ అయితే, నీలో ఉన్నది కొంచెం కాలం ఉండి కొంచెం కాలం తొలగిపోయే ప్రేమ అయితే, కొంచెం కాలం కౌగిలించుకుని కొంచెం కాలం ద్వేషించే ప్రేమ అయితే, నీలో ఉన్న ప్రేమ స్వార్థంతో కూడిందిగా, డంబంతో కూడిందిగా, మోసంతో కూడిందిగా, అక్రమంతో కూడిందిగా, ఏదో శరీర సంబంధమైనటువంటి అవసరాలకు మాత్రమే అయ్యా బాగున్నావా అనేటట్టుగా ఉండేదిగా ఉన్నట్టయితే ఆ ప్రేమ తండ్రి ప్రేమ కాదు. ఆ ప్రేమ బల్లారాధనకు అర్హమైనది కాదు. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నిజమైన ప్రేమ ఎలాంటిదంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13:4 త్వరగా చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును గాని, భాషలైనను నిలిచిపోవును గాని, జ్ఞానమైనను నిరర్థకమగును గాని. మనము కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకే మనము చూస్తున్నాము, కానీ ప్రేమ సంపూర్ణమైనప్పుడు సమస్తాన్ని గుర్తెరుగుతాం. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే 31:3 ఉన్న మాట ఇక్కడ మళ్ళీ చూస్తాం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట, ప్రేమ డంబంగా నడుచుకోదంట, ప్రేమ ఉప్పొంగదంట, ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ కడ వరకు నిలిచేది, తుది వరకు నిలిచేది, ప్రేమ గొప్పది, ప్రేమే అంతం వరకు ఉండేది, ప్రేమ యొక్క స్థానం ఏది కూడా భర్తీ చేయలేదు. కాబట్టి నా ప్రియమైన దైవజనంగమా, ఇలాంటి ప్రేమ కావాలి, ఇదే తండ్రి ప్రేమ.
ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యన ఉండవలసింది ఇలాంటిదే. భర్త భార్యల మధ్యలో ఉండవలసింది ఇలాంటిదే. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురం చేస్తారు, కానీ భర్త యొక్క స్థితి ఏంటో పూర్తిగా భార్యకు అర్థం కానట్టు భర్త ప్రవర్తిస్తాడు. భార్య యొక్క స్థితి ఏంటో పూర్తిగా అర్థం కానట్టే భార్య ప్రవర్తిస్తుంది. దీనికోసం కాదు నా ప్రభు కలువరి సిలువను ఎక్కింది. నా ప్రభు కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచింది దేని కొరకంటే? స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నిర్లక్ష్యము లేనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ మనలో ఉంచాలని ఆయన కలువరి సిలువనకు ఎక్కాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఒక వ్యక్తిలో అలాంటి ప్రేమ ఉండాలి. రెండవదిగా, ఒక వ్యక్తిగా ఉన్న మనం మన కుటుంబం కొరకు, మన జాతి కొరకు, మన ప్రాంతం కొరకు ఆ ప్రేమ కలిగి ఉండాలి. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడు తన తెలుగు జాతిని ప్రేమించాలి. యెహోవా యిరే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు యెహోవా యిరే సంఘంలో ఉన్నటువంటి మరొకరిని తన సహోదరుడిలాగానే ప్రేమించాలి. మనము శ్రేష్టమైనటువంటి ప్రేమ కలిగి ముందుకు సాగాలి. ఈ ప్రేమ గురించే పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడమని చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడమని వాక్యం చెప్పలేదు. ప్రయాస ఎందుకు పడతావు, నా దగ్గరకు రాని దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకునిచ్చిన సమస్యలు లేరు, మీరు నా యద్దకు రెండని పిలిచాడు. కానీ ఒక మాట అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు. కొరింథీయులకు రాసిన 13:10 ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాస పడండి. సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండటానికి ప్రయాసపడండి. ప్రేమను కాపాడుకోవటానికి ప్రయాసపడండి. ఆ ప్రేమ మీలో ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను, నేను మీతో, మీరు నాతో ఉన్నప్పుడు మీ జీవితం నిశ్చయంగా ఫలిస్తుంది. ఒకరినొకరు హెచ్చించుకోవటానికి, ఒకరినొకరు నువ్వు తక్కువ నేను ఎక్కువ అనుకోవటానికి ఇది అజ్ఞాన కాలం కాదు, ఇది కృపాకాలం. ప్రతి ఒక్కరిని నా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఎవరిని ఆయన త్రోసివేయట్లేదు. యోహాను సువార్త 1:10 ఈ మాట వ్రాయబడింది, తన యొద్దకు వచ్చి వారు ఎందరైనా అట్టి వారందరినీ ఆయన అంగీకరిస్తున్నాడు అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, మనం మన చుట్టూ ఉన్నటువంటి వారిని, మన వారిని మనం ప్రేమించాలి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో ఒక్క విషయాన్ని ఈ టాపిక్ కొరకు చూపిస్తాను. మొదటిగా, ప్రతి వ్యక్తి తనలో తండ్రి ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి విషయంలో తండ్రి ప్రేమ కనపరచాలి. ఎస్తేరు గ్రంథము 10:3 చూద్దాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వారోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. చాలా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. మర్దెకైకి తన జాతంటే ఎంతో ప్రేమ, తన వారంటే ఎంతో ప్రేమ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? నిజానికి ఎస్తేర్ని బట్టి మొర్దెకైకి ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఎస్తేర్ చూసుకుంటుంది. ఎందుకంటే ఎస్తేర్ యొక్క రిలేషన్ ఉంది కాబట్టి. కానీ మొర్దెకై నేను కాపాడబడితే చాలే అనుకోలేదు, నా జాతి నశించిపోకూడదు, నా ప్రాంతం నశించిపోకూడదని తండ్రి ప్రేమ కలిగిన వాడై ఉపవాసం ఉండి ఎస్తేర్ని అడిగి, ఎస్తేర్ని గట్టిగా హెచ్చరించి, ఎస్తేరులో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తొలగించి ఎస్తేరు మనస్సును యూదా జాతిని కాపాడటానికి వరకు పురికొలిపాడు మొర్దెకై. అలా పురికొలిపినటువంటి మొర్దెకై అనేక మందికి ఇష్టడుగా బ్రతికాడంట. దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అనేక మందికి ఇష్టడుగా, అనేక మంది ఎదుట ప్రేమ కలిగిన వాడుగా మొర్దెకై బ్రతికాడు. నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మధ్యలో తండ్రి ప్రేమ ఉండాలి. ఒక వ్యక్తి సంఘానికి తండ్రి ప్రేమ ఉండాలి. మన వారిని అందరినీ ప్రేమించి, మన వారందరి కొరకు ప్రార్థించి, మన వారందరి కొరకు చేతులెత్తే మంచి మనస్సు మనకు కావాలి. అసూయ మనసులో పెట్టుకుని పైకి నేను బలలో పాల్గొంటాను అంటే అది తండ్రి ప్రేమ ఉన్నట్టు కాదు. దయచేసి గమనించండి. లోక సంబంధమైనటువంటి లోకస్తులకుండేవి మన మనసులో ఉంచుకుని నేను బలలో ఉంటానండి అని అంటే నా ప్రభు ప్రేమ నిన్ను బట్టి బాధపడే అవకాశం ఉంది. నా ప్రభు ప్రేమ నిన్ను బట్టి బాధపడకుండా, నా ప్రభు ప్రేమ నిన్ను బట్టి సంతోషపడాలంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ప్రేమ ఉండాలి. ఒక వ్యక్తికి తన సంఘానికి మధ్యలో ప్రేమ ఉండాలి. అది తండ్రి ప్రేమగా ఉండాలి. చూడండి, ఇది పాత నిబంధన.
ఈ పాత నిబంధనలో వ్యక్తి తన పక్కనున్న వ్యక్తిని ప్రేమించాడు, వ్యక్తి తన సంఘాన్ని ప్రేమించాడు. కానీ క్రొత్త నిబంధనలో పౌలు ఎలాంటి ప్రేమను చూపించాడో చెప్పనా? పౌలు అంటాడు, నావాడు నీవాడు, ఆడు తెలిసినాడు ఈడు తెలిసినాడు, ఇది కాదండి. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ప్రపంచమంతా మనం ప్రేమ చూపించాలి అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మనకు తెలిసినోడనే కాదు, తెలియనోడనైనా సరే మనం ప్రేమించే మంచి మనస్సులోనికి రావాలి అని పౌలు అంటాడు. దేవుని యొక్క వాక్యంలో ఒకసారి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుని పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3:21 వాక్యం చూద్దాం. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయించకూడదు, సమస్తమును మీవి. పౌలైనను అపొల్లోయినను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందైనను రాబోవునమైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. డేవిడ్ పాస్టర్ గారా, ఇంకో పాస్టర్ గారా, ఇంకో పాస్టర్ గారా, ఇది కాదు మనం ఇక్కడ నిలబడిన వాళ్ళలో చూసేది. ఇక్కడ ఎవరైనా నిలవబడచ్చు, మనం ఎవరి ద్వారానైనా రక్షణ పొందుండొచ్చు, మనం ఎక్కడికైనా ఏ సంఘంలోనికైనా వెళ్ళుండొచ్చు. కానీ ఏ సంఘంలో ఉన్న వ్యక్తి అయినా, అటు లోకంలో ఉన్న వ్యక్తి అయినా, క్రీస్తు ఆ లోకంలో ఉన్న వ్యక్తి కొరకు కూడా రక్తం కార్చాడన్న సంగతి గుర్తు తెచ్చుకుని అందరినీ దేవుని ప్రేమతో నింపి, అందరి మాట జాగ్రత్తగా విని, అందులో మంచిని నేర్చుకుని, ఆ మంచితో ముందుకు సాగిపోయే మంచి లక్షణం మనం కలిగి ఉండాలి. మనం అలా ఉండాలని తండ్రి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ప్రేమ ప్రపంచమంతా ప్రవహించింది. పాత నిబంధనలో అంటాడు, ఏ జనులకు ఇలాగూ నేను చేయలేదు, నేను ఇస్రాయేల్ జనాంగాన్ని ప్రేమించాను, వారు నా ప్రజలు, వారికి నేను దేవుణ్ణి అంటాడు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువు అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపాలించువాడు అని. ఆయన నిన్ను నన్ను అధికారంతో పరిపాలించట్లేదు, కానీ ప్రేమతో పరిపాలిస్తున్నాడు. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని దాసులుగా చేయటానికి రాలేదయ్యా, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా చేసుకోవడానికి వచ్చాను అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను తన స్నేహితునిగా ఉండమని పిలుస్తున్నాడు. ఇక్కడిక కులం, మతం, అంతస్తు, స్థాయి దీనితో సంబంధం లేదు. ఇవన్నీ కొట్టుకెళ్ళిపోవాలి. క్రీస్తు ప్రేమ ప్రవాహంలో మనం అందరం ఒక రక్తానికి పుట్టిన వాళ్ళంగా మారాలి. ఆ తండ్రి ప్రేమ మనలో నివసించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వతమైన ప్రేమగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ మీకు చూపాలని నేను కోయబడ్డాను. మరి మీరు కోయబడండి. మీరు కోయబడితే మీరు నాతో అంటుకట్టబడతారు. ఇప్పుడు నేను మీతో, మీరు నాతో అంటుకట్టబడితే మీరు తండ్రి కొరకు ఫలించేవారుగా మార్చబడగలుగుతారు. ఇలా ఫలించి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో తండ్రి ప్రేమను పంచండి, ఒక వ్యక్తి సంఘంతో తండ్రి ప్రేమను పంచండి, ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమ కలిగి బ్రతకటానికి ప్రయాసపడండి అని, ప్రేమ చూపించటానికి ప్రయాసపడండి అని, ప్రేమ పొందుకోవటానికి అర్హమైన వ్యక్తులుగా జీవించండి అని తండ్రి మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దైవజనాంగమా, నా ప్రియ రక్షకుడు ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు. నా ప్రేమ శాశ్వతమైనది, ఆ ప్రేమ నీలో ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. నా ప్రేమ ఉన్నతమైనది, ఆ ప్రేమ నీలో ఉందా? నా ప్రేమ అంతం వరకు నిలిచింది, ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉండటం కొరకు నేను ఈ లోకానికి వచ్చి కోయబడ్డాను అని చెప్తున్నాడు. ఆ కోయబడిన దేవుడు, ఆ విరిగిన దేవుడు, ఆ నలిగిన దేవుడు. నీవు నలిగితే, నీవు విరిగితే, నీవు తగ్గింపుతో ఆయన దగ్గరకు వస్తే నిన్ను హత్తుకుని తన ప్రేమతో నిన్ను నింపుతాడు. ప్రేమ ధ్వజాన్ని నీ మీద ఎత్తుతాడు. ఎలీషా ఏలియా తర్వాత రెండింతల ఆత్మతో వాడబడ్డాడు. గొప్ప పరిచర్య చేశాడు ఎలీషా. ఎలా చేశాడంటే, ఎలీషాకున్న 12 అరకల వ్యవసాయాన్ని విడిచిపెట్టేసి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడంట. అలా నీళ్లు పోస్తూ వస్తూ ఉండగా ఏలియాను ఒక మాట అడిగాడు, అయ్యా నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయావు, మరి నువ్వు ఖచ్చితంగా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతావు, మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాకు దిక్కెవరు, నీలో ఉన్న ఆత్మకు రెండింతలు నేను ఎక్కువ పొందుకోవాలనుకుంటున్నాను, నాకు దారి చెప్పు అని అంటే ఏలియా అంటాడు, నేను వెళ్ళేటప్పుడు చూడగలిగి నువ్వు నన్ను పిలవగలిగితే, నన్ను కలవగలిగితే ఖచ్చితంగా నాలో ఉన్న ఆత్మకు రెండింతలు ఎక్కువ నువ్వు పొందుకుంటావు అని చెప్పాడు. మనిషి పోకడను ఎవ్వరూ చెప్పలేరు, వాన రాకడను కూడా ఎవరు చెప్పలేం. అయితే గమనించండి, ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడలేదు, కానీ ఎప్పుడు పోయినా నేను రెడీగా ఉండాలని ఎలీషా కనిపెట్టుకున్నాడు.
అలా కనిపెడుతూ ఉన్నటువంటి ఒక దినాన ఆకాశం నుండి ఉన్నట్టుగా ఉండి అగ్ని రథాలు దిగినాయి. ఏలియా అందులోకి వెళ్ళి కూర్చున్నాడు, అగ్ని రథాలు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతా ఉంటే ఎలీషా పిలుస్తున్నాడు, నాయనా ఇశ్రాయేలుకు రథము రవ్వుతు నీవే నా తండ్రి, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నాను నా వంక చూడు అని అంటే, ఏలియా పైనుండి చూస్తూ తన భుజం మీద ఉన్నటువంటి దుప్పటిని ఎలీషా మీదకు విసిరాడు. ఆ దుప్పటిని పట్టుకుని ఇశ్రాయేలు దేవుడు ఏలియా దేవుడు నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి ఆ దుప్పటిని నది మీద కొడితే ఆ నది రెండు పాయలైపోయింది. నది దాటి అవతలకు వెళ్ళిన ఎలీషా రెట్టింపు అభిషేకంతో ప్రజల కొరకు వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియా మీద నుండి దిగి జారి పడినటువంటి దుప్పటి ఏంటో తెలుసా? అది ప్రేమ దుప్పటి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారి భుజం మీద నుండి జారి మన మీద పడతా ఉంది. మన మీద కూడా పడితే, మనం కూడా ప్రేమతో కప్పబడితే, యేసుక్రీస్తు లాంటి ప్రేమ కలిగి అనేకమైన కార్యాలు చేస్తూ చూస్తూ ముందుకు సాగిపోతాం. ఈ లోకపు ఆశల్లో చిక్కుకోవద్దు. ఆ ప్రేమను మరచి, ఆ ప్రేమను విడిచి లోకం వైపు తిరగటానికి ఎక్కడ ప్రయత్నం చేయొద్దు. ఆయన్ని స్థిరపరచమని అడగండి. ప్రభువా నువ్వు నన్ను బలపరచని అడగండి. యవనస్తులు, బాప్తిస్మం తీసుకున్న యవనస్తులు, రక్షణ పొందినటువంటి మీరందరూ ఈ రాత్రి గ్రహించాలి, మీరు ప్రభు కొరకు స్థిరపడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ప్రభు మిమ్మల్ని బలపరచాలి. మీరు రక్షించబడ్డారంటే ఒక అర్థం లేకుండా రక్షించబడలేదు. దేవుడు మిమ్మల్ని ఒక ఆలోచనతో రక్షించాడు. కాబట్టి ఇలా రక్షించినటువంటి ఆయన మీ జీవితాల్లో గొప్ప క్రియను చేయనట్లుగా ఆయన పాదాల దగ్గర మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆయన మీ జీవితాల్లో మేలు చేస్తాడు. తండ్రి ప్రేమతో నింపుకోండి, ఆయన మీకు కృప చూపుతాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా ప్రభువా, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువా. నీ పాదముల చెంత చేరి ఉన్న మమ్మలను దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి హృదయములోనూ నీ శాశ్వతమైన ప్రేమను గురించిన ఆలోచన, కోరిక, ఆసక్తి మీరు రగుల కొల్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ నీ మాటలు విన్నటువంటి ప్రతి హృదయము తెప్పరిల్లినదై తేరి చూచేదై ఆ శాశ్వతమైన ప్రేమ మాలో నింపుకోవటానికి మనస్సును పగలగొట్టుకోవాలనే ఆలోచన విన్న ప్రతి ఒక్కరిలోనూ మీరు కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నీ ప్రేమ నీది నాయన, శాశ్వతమైన ప్రేమ నీది ప్రభువా. మా కొరకు గాయపరచబడిన ప్రేమ నీది ప్రభువా. మా నాయన మేము కూడా మా మనస్సును దీనత్వం కలిగినటువంటి మనస్సుగా, దీన మనస్సుగా చేసుకుని ఎలీషావలే ఈ లోక సంబంధమైనటువంటి అతిశయాలు, అహంకారాలు వీటన్నిటినీ పరిత్యదించి నాయనా దీనులుగా బ్రతికి నీ పాదముల దగ్గర మేము జీవించి మేలు పొందటానికి, రెట్టింపు కృపలతో నింపబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదే రీతిగా నాయన మేము ఒకరిలో ఒకరు దావీదు యోనాతానుల వలె ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము మా సంఘంతో, మేము మా సహవాసంతో దేవా మొర్దుకై యోధా జాతి మీద చూపించిన ప్రేమ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. ఇదిగో ప్రభా నీ యొక్క రక్తము కార్చిన తరువాత, నీవు తిరిగి లేచిన తరువాత, ఇదిగో ప్రభా నీ పునరుత్థానపు శక్తిని చూచినటువంటి పౌలు దేవా ప్రపంచం అంతటినీ ప్రేమించమని చెప్పినాడు. ఆ ప్రేమ కొరకే తన జీవితాన్ని ఖర్చు పెట్టినాడు. అదే రీతిగా మేము కూడా నాయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగినటువంటి వారిగా చేసి నీ సన్నిధి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ చేతుల నీడకు దేవా ఇదిగో ప్రభా ఈ పరిచర్యను అప్పగిస్తూ, కుడి ఉన్న వారిని అప్పగిస్తూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నెమ్మదితో నింపి శాశ్వతమైన ప్రేమతో నింపమని క్రీస్తు వారి పేరు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్ వారి ఆరాధనలు. గుడివాడలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. ముదినేపల్లి రోడ్, బాలుర హాస్టల్ దగ్గర, గుడివాడ. విజయవాడలో ప్రతి ఆదివారం 10:30 ఆరాధన జరుగును. ప్రతి 2వ శుక్రవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. 5వ లైను బావాజీపేట, క్రొత్త వంతెన దగ్గర, విజయవాడ. డోకిపరులో ప్రతి ఆదివారం 7:30 ఆరాధన జరుగును. ప్రతి బుధ, శుక్ర, శనివారంలలో రాత్రి 7:30 సంఘ ప్రార్థన జరుగును. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు. మా చిరునామా బ్రదర్ పి డేవిడ్ బ్రైనార్డ్,
యెహోవా ఇరే ప్రేయర్ మినిస్ట్రీస్, డోకిపర్రు, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521332. మా ఫోన్ నంబర్స్ 9705224588, 9836695844.